భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్ స్పీడ్తో పూర్తి కానున్నాయా? పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీనంతటికీ కారణం కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈయనపైనే ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, అశోక్ గజపతిరాజు వంటి సీనియర్లతో చర్చించి భోగాపురం సహా రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధిలో నా మార్కు ఉండేలా చిత్తశుద్దితో పనిచేస్తానంటున్నారు రామ్మోహన్ నాయుడు. ఈ నేపథ్యంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ భూకేశ్వరగుణ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, పునరావాస కాలనీల మౌలిక సదుపాయాలు లాంటి సమస్యలపైన మంత్రి ఫోకస్ చేయనున్నారు. మరి ఉత్తరాంధ్రకే మణిహారంగా మారిన భోగాపురం ఎప్పుడు పూర్తవుతుంది? అసలు ఇప్పటి వరకు జరిగిన పనులేంటి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఒక కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని 2014లో నాటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 15,000 ఎకరాలు సేకరించాలని తొలుత నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత ఆ పరిధిని కొంత తగ్గించి 5,311 ఎకరాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో 2,644 ఎకరాల్లోనే విమానాశ్రయం నిర్మించేందుకు నిర్ణయించారు. కంచేరుపాలెం, కవులవాడ, గూడేపు వలస, ఏ రావి వలస, సవరవిల్లి, రావాడ రెవెన్యూ గ్రామాల పరిధిలో విమానాశ్రయం నిర్మించాలని తలపెట్టారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మణిహారంగా ఉండేలా ఈ ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 13న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, రాబందుల పరిపాలన వచ్చింది, రాక్షసుల పరిపాలన వచ్చింది, దోచుకు తినే పరిపాలన వచ్చింది. వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ లో 420 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్ కూడా ఆ రోజు బాబు గారు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసైన్ ల్యాండ్ కూడా మనకు ఇద్దాం డబ్బులు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అంతా ఫైల్ అంతా రెడీ అయి ఉండేది. దాన్ని ఆసరాగా తీసుకొని 420 ఎకరాలు ఎవరెవరు ఎంత వేసుకున్నారో, ఎవరెవరికి ఎంత డబ్బులు వచ్చాయో, ఎవరి ఖాతాల్లో ఎంత జమ అయ్యిందో కూడా అర్థం కాని పరిస్థితి ఈవేళ. అప్పుడు మనం ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, మరి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో మండల జిల్లా నాయకులందరూ కూడా దీంట్లో ఏకమయ్యి దీన్ని భోంచేయడం జరిగింది. ఈవేళ యువరక్తం కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఆ కీలక పదవి ఇచ్చారు కాబట్టి ఆయన మంచి స్పీడ్గా వర్క్ చేయిస్తారు. సంవత్సరంన్నర లోపే ఇక్కడ విమానాలు ఎగురుతాయని చెప్పి మీకు మేము గట్టి నమ్మకంతో మేము ఉన్నాం. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ సంస్థగా కొనసాగుతోన్న జీఎంఆర్ సంస్థ సుమారు 5,000 కోట్ల వ్యయంతో విమానాశ్రయం అభివృద్ధి పనులు చేపట్టింది. 2,200 ఎకరాల్లోని రన్వేతో పాటు టెర్మినల్, సిగ్నలింగ్ పాయింట్, కార్గో విభాగాల పనులు ప్రారంభించింది. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం నుంచి వారికి అందిన సహకారం శూన్యం. ఎన్నికలకు 7 ఉండగా గతేడాది మే 3న అప్పటి ముఖ్యమంత్రి జగన్ మరోసారి విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమయ్యారు. ప్రస్తుతం 3.8 కిలోమీటర్ల పొడవు రన్వే పనులు 10% మాత్రమే జరిగాయి. ఈ పరిస్థితుల మధ్యనే 2025 డిసెంబర్ నాటికి దీని తొలిదశ పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ సంకల్పించింది. అడ్డంకులు తొలగించి మౌలిక వసతుల పరంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహకరిస్తే గడువుకు 2-3 నెలల ముందే పనులు పూర్తవుతాయని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గరిష్టంగా 3 ఏళ్లలోపు పూర్తి చేసి తొలి విమానం రన్వేపై నడపాలనే లక్ష్యంతో ఆ సంస్థ పనులు చేపట్టనుంది. 3 దశల్లో దీన్ని అభివృద్ధి చేసి తొలిదశలో 60 లక్షల మంది, 2వ దశలో 1.20 కోట్ల మంది, 3వ దశలో 1.80 కోట్ల మంది ఇక్కడి నుంచి ప్రయాణించేలా నిర్మించనున్నారు.
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు 2 రన్వేలతో ముస్తాబవుతోంది. 7 ఏరో బ్రిడ్జిలు, ప్యాసింజర్ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్ లు, విమాన నిర్వహణ మరమ్మతులు, ఎంఆర్ఓ యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, ఎనిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్టు మొదటి దశను 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొదటి దశలో 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా సదుపాయాలు సమకూర్చి, తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఏకంగా 4 కోట్ల మందికి సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతుంది. ఈ విమానాశ్రయంలో A320, A380 వంటి డబుల్ డెక్కర్ ఫ్లైట్స్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్స్, భారీ విమానాలు సైతం సునాయాసంగా ల్యాండ్ అయ్యే విధంగా 3.8 కిలోమీటర్ల పొడవైన 2 రన్వేలు ఇక్కడ నిర్మించబోతున్నారు. ప్రతిపాదిత విమానాశ్రయం విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో, అలాగే శ్రీకాకుళం నగరాలకు 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతానికి సేవలందించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే పూర్తి స్థాయిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధికి ప్రధాన వనరుగా భోగాపురం విమానాశ్రయం మారనుంది. ఈ ప్రాంతం ప్రస్తుతం జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 26 ద్వారా భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్, వైజాగ్ మెట్రో ద్వారా ప్రతిపాదిత విమానాశ్రయానికి అనుసంధానించేలా రూపొందిస్తున్నారు. లాజిస్టిక్ కారిడార్ కు అనుకూలంగా ఉండేలా భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు చేస్తుండటంతో రానున్న రోజుల్లో ఈ ఎయిర్పోర్టు కీలకంగా మారనుంది. విశాఖపట్నం నుంచి వచ్చేటటువంటి ప్రజలకి అనుగుణంగా ఉండేలాగా ఆ మెట్రోని కంప్లీట్ చేసి, స్టార్ట్ చేసి, కంప్లీట్ చేసి ఆ మెట్రోని మన ముక్కాం వరకు తీసుకొస్తే, ఇటు మన ముక్కాం నుంచి అటు వెళ్ళడానికైనా, లేకపోతే ట్రైన్లో ఫ్లైట్లో దిగిన వాళ్ళు విశాఖపట్నం వెళ్ళడానికైనా చాలా సులువుగా ఉంటుంది. అలాగే మన ఎయిర్పోర్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు, వచ్చిన తరుణంలో మనకి కావాల్సింది మన బీచ్ కారిడార్ డెవలప్మెంట్. ఈరోజు మన విశాఖపట్నం నుంచి మన భీమిలీ వరకు వచ్చింది బీచ్ కారిడార్ రోడ్డు. దాన్ని మన ముక్కాం వీలు పడితే మన చింతపల్లి వరకు ఎక్స్టెండ్ చేస్తే పర్యాటక రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ప్రజలకు నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకి ఈ విమానాశ్రయం ఉపయోగపడాలి, మేము చేసిన త్యాగానికి మాకు తగిన సపోర్ట్, మాకు తగిన అండదండలు ప్రభుత్వం ఇచ్చింది అనాలి అంటే ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనందరం మన మోడల్ కాన్స్టిట్యుయెన్సీ అవడానికి కూడా చాలా ఆస్కారం. ఎయిర్పోర్టు స్థానిక యువతకు ఉపాధితో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఇది తోడ్పడనుంది. అలాగే భోగాపురం నుంచి విశాఖ వరకు అన్ని రంగాలతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ రహదారి పక్కన రాజాపులోవ వద్ద సుమారు 10 ఎకరాల్లో అంతర్జాతీయ వసతులతో ప్రయాణికుల విశ్రాంతి మందిరం నిర్మించాలని యోచిస్తోంది. తూర్పు తీరానికి ఆనుకుని ఉన్నందున దేశ రక్షణ అవసరాలకు వినియోగించుకునేలా 10 ఎకరాలు కేటాయించనుంది. విమానాశ్రయాన్ని ఆనుకుని ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకున్న 500 ఎకరాల్లో ఏరోసిటీ అభివృద్ధి చేయనుంది. దీనిని ఐటీ పార్కులు, ఇతర ప్రాజెక్టులకు వినియోగించనుంది. ఒక్కసారి విమానాశ్రయం పూర్తయితే కంపెనీలు, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర నుంచి వలసలను ఆపడానికి సాధ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానికులు తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేసే అవకాశం ఉండడంతో భోగాపురం ఉత్తరాంధ్రకే మకుటంగా నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. విమానాశ్రయం అభివృద్ధితో పాటు పునరావాసం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రధానంగా ఉన్న పీఠముడి. విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూముల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ, ఉపాధిపై అధికారులెవ్వరూ అప్పట్లో నోరు విప్పలేదు. గత హామీలు నెరవేర్చకపోగా ఉన్న గ్రామాలను వారి చేత అధికారులు, వైకాపా ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు భోగాపురం విమానాశ్రయ నిర్వాసిత గ్రామాలు మరడపాలెంలోని 223, ముడసర్లపేటకు చెందిన 33 కుటుంబాలకు పోలిపల్లి రెవెన్యూ లింగాల వలసలో 25 ఎకరాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. బొల్లింకలపాలెంలోని 55, రెల్లిపేటకు చెందిన 85 కుటుంబాల కోసం గూడెపు వలసలో 17 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. ఆ కాలనీల్లో నేటికి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు సమకూరలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్రూచల్ రోడ్డు విషయంలో అయితే కక్షపూర్వకంగా ల్యాండ్ని మాకు ఏదైతే కొద్ది గొప్ప ల్యాండ్ ఉందో ఎయిర్పోర్ట్కి ఇచ్చిగా ఆ ల్యాండ్ని కక్షపూర్వకంగా రోడ్డు తీసుకోవాలి, ఇక్కడ ల్యాండ్ ఉండకూడదనే ఉద్దేశంతో
ఈ స్టేట్కి వెళ్ళిన వేని అడ్డంగా తిప్పడం జరిగింది. వాటికి ఆ విషయానికి ఆర్డీఓ అధికారికి అందరికీ కాలు ఏలు పట్టుకొని బతిమల్ల ససేమరే మేము ఒప్పుకోము, మాకు అధికారులు చెప్పారు మేము చేస్తామనే ఉద్దేశంతో మమ్మల్ని జేసీపీలతో కూడా తోయడానికి కూడా వచ్చారు. వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము. కొంతమందికి డీ పట్టాలు ఉన్న వాళ్ళు, కొంతమందికి డబ్బులు పడలేదు. అలాగే ఇంతకుముందు ఈ భూములన్నిటికీ డబ్బులు రైతులను కూడా మార్చి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వేరేగా డబ్బులు వేయించుకోవడానికి చూశారు. ఆ డబ్బులు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు ఇక్కడ కరువత బంగారాజు గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు పతివాడు నాన్నస్వామి నాయుడు గారు అయితేనేమి ఈ విషయం తెలుసుకొని కలెక్టర్ ఆఫీసులో ఆపించడం జరిగింది. మాకున్న అమౌంట్ వాళ్ళకి వేశారన్నది ఎంత వాస్తవమో, మాకు రైతులకు ఒరిజినల్గా రాలేదన్నది అంతే వాస్తవమండి. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అందరిలో కొత్త ఆశలు చిగురించాయి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ పనులపై ఢిల్లీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి జీఎంఆర్ సంస్థకు అన్ని విధాలా కేంద్ర రాష్ట ప్రభుత్వాల పరంగా సహకరించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది. అశోక్ గజపతిరాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది. మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డ్ టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన. దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అక్కడున్న అధికారులందరితో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్ గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం, రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం. అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీస్. నెల్లిమర్ల నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో పనులు ఖచ్చితంగా ఈసారి నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో శరవేగంతో జరుగుతాయి. అలాగే మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే పౌర విమానయాన శాఖ మంత్రిగా మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం, ఆయన యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో పనులు ఇంకా వేగవంతంగా జరిగి ఎయిర్పోర్ట్ శంకుస్థాపన వచ్చే 2026 కల్లా కంప్లీట్ అవుతుందని మేమైతే భావిస్తున్నాం. కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం, విజనరీ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో భోగాపురం విమానాశ్రయం వేగంగా పూర్తి కావడం తథ్యమని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు విమానం కన్నా వేగంగా పరుగులు తీయనున్నాయని అంటున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంతో భోగాపురం ఉత్తరాంధ్రకు భాగ్యరేఖగా మారడం ఖాయమని స్థానికులు ఆనందంగా ఉన్నారు.